కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు తమ రాష్ట్రానికి చేరేందుకు 44వ జాతీయ రహదారిపై కాలినడకన కొందరు వాహనాల్లో మరికొందరు తరలివెళ్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రామాయంపేట మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పల్లె జితేంద్ర గౌడ్ అయ్యప్ప దేవాలయ సమీపంలో వలస కార్మికులకు గత 5 రోజులుగా భోజన సౌకర్యం కల్పించి భోజనాలు అందజేస్తున్నారు. ఈరోజు రామాయంపేట పట్టణానికి చెందిన చౌదరి సుప్రభాతరావు, మాజీ ఉప సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి, తోట శ్రీధర్ల జన్మదినోత్సవం పురస్కరించుకుని వీరి ముగ్గురు సౌజన్యంతో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు 2000 మందికి వలస కార్మికులకు భోజన సౌకర్యం కల్పించారు. అనంతరం కాలినడకన వెళుతున్న వలస కార్మికుల ఆరోగ్య విషయాలు తెలుసుకుని వారికి మందులను అందించారు. అనంతరం వలస కార్మికులను వాహనాల్లో ఎక్కించి పంపించారు. అనంతరం వారు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న సందర్భంలో వారికి ఆహారాన్ని అందించే విధంగా అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయంలో ప్రతిరోజు కూడా 2000 మందికి భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్, మాజీ జెడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, చౌదరి సుప్రభాతం, ఐరేని పృథ్వీరాజ్ గౌడ్, మెట్టు యాదగిరి, అనిల్ కుమార్, తోటరాజు, తోట శ్రీధర్, ఎనిసెట్టి అశోక్, ఎస్కే హైమద్, నాగేశ్వర్ రెడ్డి, మెట్టు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్-19 సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించినందున వలస కూలీలు జాతీయ రహదారిపై వేలాది మంది వెళ్తున్న సందర్భం దృష్టిలో పెట్టుకొని అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు పట్టణ మున్సిపల్ చైర్మన్ అయిన జితేంద్ర గౌడ్ గారి నాయకత్వంలో అన్ని ప్రజా సంఘాలు, పత్రికా సోదరులు, గిరిజన సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, విశ్వ హిందూ పరిషత్ బహిరంగ సంఘం కూడా కలిసి ఇక్కడ అయ్యప్ప సేవా సమితి నాయకత్వంలో ఇక్కడ దాదాపు రోజు 1000 నుంచి 1500 మందికి అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు చక్కటి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. లాక్డౌన్ ప్రభుత్వం అధికారికంగా ఎత్తేసే వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. దీనికి పట్టణంలోని అందరూ, వ్యాపారస్తులే అనుకోండి, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తలు అనుకోండి, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 5వ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు తోట శ్రీధర్ గారి బర్త్డే సందర్భంగా, అదేవిధంగా సుప్రభాత్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళు అన్నదాన కార్యక్రమానికి ఈరోజు అయ్యే ఖర్చు వాళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ 5 రోజుల నుంచి వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి కూలీలు వరుస ఏది వేరే స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, యూపీ వాళ్ళు ఇక్కడి నుంచి పోతున్నారు, వేల సంఖ్యలో వెళ్తున్నారు. ఒక్కొక్కరు చూస్తే బాధ అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని నడుచుకుంటూ పోతున్నారు. వారికి ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు వెహికల్స్ ఆపి వాళ్ళకి ట్రాన్స్పోర్టింగ్ చేస్తున్నారు. దేశాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ ను పారదోలడానికి మరి అందరూ కృషి చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నుంచి కోరుతూ, మరి ఈరోజు అయ్యప్ప సేవా సమితి సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేక మంది ఈరోజు మరి మే 3వ తారీఖు తర్వాత ఎవరైతున్నారో వారు వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళడానికి అవకాశం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వెళ్ళడం ద్వారా ఇక్కడ మరి అయ్యప్ప సేవా సమితి వాళ్ళు మరి వాళ్ళ ద్వారా అనేక మందికి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము మా సంఘం తరఫున. మరి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో లాక్డౌన్ సందర్భంగా ఈరోజు వలస కూలీలు 1000 మంది హైవేల మంది బయలుదేరుతున్నారు. వారి సౌకర్యార్థము మా మున్సిపల్ చైర్మన్ జితేందర్ గారి ఆధ్వర్యంలో అయ్యప్ప దేవాలయం తరఫున ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈ కరోనా బారిన పడి ప్రజలు ఎంతో అవస్థపడుతున్నారు. వారికి మాకు చేతనైనంత సహాయం చేయాలని మేము అనుకొని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమము జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మేము చేపట్టడం జరిగింది. ఈరోజు అయ్యప్ప టెంపుల్ వారికి మా చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము.